చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తా ఉన్నా. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు మరీ ముఖ్యంగా ప్రతి చిట్టి తల్లికి ప్రతి చెట్టి బాబుకు మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. నిజంగా ఈరోజు దేవుడి దయవల్ల ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈరోజు అక్షరాల 43,96,000 మంది తల్లులకు, తద్వారా దాదాపుగా 80,00,000 మంది పిల్లలకు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి అక్షరాల 6,595 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే ఒక గొప్ప కార్యక్రమం. ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా తమ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే దాంట్లో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా వారికి ఒక మంచి అన్నయ్య కూడా తోడుగా ఉన్నాడు అని తెలియజెప్పే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ముందుకు సాగుతా ఉంది. మీ కుటుంబాల భవిష్యత్తును మీ పిల్లల చదువుల్లోనే చూసుకుంటూ ఆ పిల్లల తల్లులకు, నా అక్క చెల్లెమ్మలకు, మీ అన్న, మీ కుటుంబ సభ్యుడు, మీ జగన్ బెస్ట్ విషెస్ చెబుతా ఉన్నాడు. ఈరోజు ఒక మనిషి తలరాతను మార్చగలగనే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది. ఒక మనిషి బ్రతుకు మార్చగలిగే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది. ఒక మనిషి తలరాతైనా కానీ, ఒక కుటుంబం తలరాతైనా కూడా మార్చేది చదువే. ఒక సమాజం తలరాతను, ఒక దేశం తలరాతను కూడా మార్చగలిగే శక్తి ఉండేది ఒక చదువుకే. మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది, చదువులు బాగా ఉన్న దేశాలైతే, చదువులు ఎక్కువగా ఉన్న దేశాలలో ఆదాయాలు కూడా ఎక్కువే. అక్కడి ప్రజలు మనకన్నా కూడా ఎక్కువ ఆదాయాలు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు. కారణం, వాళ్ళ తలసరి ఆదాయం మనకన్నా ఎక్కువ ఎందుకు ఎక్కువ ఉంది? కారణం చదువు. చదువుకు ఆ పవర్ ఉంది కాబట్టి వాళ్లకు మనకు తేడా కనిపిస్తూ ఉంది. కాబట్టి చదువే నిజమైన ఆస్తి. ఏ ప్రభుత్వమైనా కూడా చదువు మీద పెట్టే ప్రతి పైసా కూడా అదేదో ఊరికే డబ్బులు పాడేస్తా ఉన్నట్టు కాదు. ఏ ప్రభుత్వమైనా కూడా చదువుల మీద పెట్టే ప్రతి పైసా కూడా ఒక పవిత్రమైన పెట్టుబడి. పిల్లల తలరాతలు, వాళ్ళ భవిష్యత్తులు మార్చే ఒక గొప్ప పెట్టుబడి అని చెప్పి కూడా ఈ సందర్భంగా విమర్శించే వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఓ తరాన్ని, వారి తలరాతల్ని కూడా మార్చగలిగే శక్తి చదువులకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడికైనా కూడా వెళ్ళి బ్రతకగలిగే శక్తి ఒక చదువులతోనే వస్తుంది. అలాంటి క్వాలిటీ చదువులు, అలాంటి నాణ్యమైన చదువులు, అలాంటి మెరుగైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు కూడా
ఆ చదువులు అందాలి దక్కాలి అని తపన తాపత్రయంతో గత మూడేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క పాపకు ప్రతి ఒక్క బాబుకు మంచి చదువులు అన్నది ఒక హక్కుగా ఒక బాధ్యతగా వారందరికీ కూడా అందేలా మనందరి ప్రభుత్వం నిండు మనసుతో అడుగులు ముందుకు వేస్తూ వస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్న జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం నిజంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పి తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ప్రారంభించాం. ప్రారంభించి ఈ రోజుకి మూడవ ఏడాది. పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి తెలిపేద తల్లికి జగనన్న అమ్మ ఒడి డబ్బును ఈ రోజున ఇక్కడి నుంచి నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుల వరకు, ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అక్షరాల ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు మంచి జరిగిస్తూ దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ 43,96,402 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జగనన్న అమ్మ ఒడి కింద ఈరోజు 6,595 కోట్ల రూపాయలు జమ చేయనున్నాం. ఈ ఒక్క అమ్మ ఒడి స్కీమ్ అనే ఒక్కటే ఒక్క స్కీమ్ ద్వారా ఈ 3 సంవత్సరాలలో నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసింది ఎంత తెలుసా? అక్షరాల ఈ 3 సంవత్సరాలలో ఈ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, ఆ తల్లుల ఖాతాల్లోకి 19,618 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయగలిగాము దేవుడు దయతో అని చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి చెల్లెమ్మకు ఒక అన్నగా. ఇదంతా ఈ పిల్లల్ని మీరు చదివించండి, మీకు తోడుగా మీ అన్న మీతోనే ఉన్నాడు అని మనందరి ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు అందించిన ప్రోత్సాహకం అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ తల్లైనా కూడా తమ పిల్లల్ని గొప్పగా చదివించాలి అని ఆరాట పడుతుంది. బడి మధ్యలోనే మానేసే పరిస్థితి రాకూడదని ఏ తల్లైనా కూడా అనుకుంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒకవైపున పిల్లల చదువులు, మరోవైపున ఆర్థిక ఇబ్బందులతో చదివించలేని పరిస్థితి, ఈ రెండు ఒక అక్క చెల్లెమ్మకు శాపంగా మారకూడదు. నా 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలు ఆ ప్రతి తల్లి కష్టాన్ని చూశాను. ఆ ప్రతి చెల్లెమ్మకు నేను ఉన్నాను అని చెప్పి ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పాను. చెప్పిన ఆ మాటను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో మూడవసారి కూడా ఈ అమ్మఒడి అనే పథకాన్ని అమలు చేస్తా ఉన్నాము అని సగర్వంగా తెలియచేస్తా ఉన్నా. ఈ పథకం కింద పిల్లలు చదివిస్తే చాలు, ప్రైవేట్ స్కూల్స్ అయినా పర్వాలేదు, ఎయిడెడ్ స్కూల్స్ అయినా పర్వాలేదు,
గవర్నమెంట్ స్కూల్స్ అయినా పర్వాలేదు ఎక్కడ చదివించినా జగన్ మామకు అభ్యంతరం ఉండదు కానీ పిల్లలు చదవడం మాత్రమే ముఖ్యము అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను అలా పిల్లల్ని బడికి పంపిస్తే చాలు బడికి పంపించినందుకు ప్రతి తల్లికి ఏటా 15000 రూపాయలు ఆర్థిక సాయం అందించే ఒక గొప్ప కార్యక్రమం అమ్మఒడి అనే కార్యక్రమం ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎంతమంది ఎక్కువ పిల్లలు చదువుకుంటే అంత సంతోషం ఎంతమంది తల్లులకు అమ్మఒడి అందితే అంత ఆనందం అయితే పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుంది పిల్లలు బడికి వెళ్ళకపోతే చదువు పిల్లలకు దూరం అవుతుంది కాబట్టి కనీసంగా 75% అటెండెన్స్ 75% హాజరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి జీవో ఇచ్చే రోజుతే ఆ రోజే ఆ జీవోలోనే పొందుపరచడం జరిగింది అంటే బడి 4 రోజులు జరిగితే కనీసం 3 రోజులైనా కూడా పూర్తిగా పిల్లాడు పాప క్లాసులకు అటెండ్ అయ్యి హాజరై చదువు నేర్చుకుంటూనే ఈ పథకం వర్తింప చేస్తాము అని చెప్పి అనడం జరిగింది